నమస్తే, సామాజిక చైతన్యవాణి ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల అధికారులకు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్. రైతులను ఆదుకునే పార్టీకే ఓటు వేయాలి, రైతు హక్కుల పోరాట సంఘం. చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి, నన్నపనేని రాజకుమారి. జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కోన శశిధర్ అధికారులకు సూచనలు చేశారు. సోమవారం మందిరంలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంపులో కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీలు రాజశేఖర్ బాబు, విజయరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎలక్షన్ స్టాఫ్ అలాగే ఇంపార్షియాలిటీ డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ రెస్పాన్సిబిలిటీ ఏమిటి అనేది కొంత ప్రెజెంటేషన్స్తో బ్రాడ్ ఓవర్ వ్యూ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ టు ఓన్లీ గివ్ యూ బ్రాడ్ ఓవర్ వ్యూ ఆఫ్ వాట్ ఈజ్ యువర్ రోల్. ఇది అయిన తర్వాత ఆల్ ఇన్స్పెక్షన్స్ మీకు మెయిల్లో పెట్టడం జరుగుతుంది. డ్యూటీస్కి ప్లీజ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ అట్మోస్ట్ ఇంటిగ్రిటీ అండ్ ఇంపార్షియాలిటీ. దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ, ఆర్ రికగ్నైజ్డ్, ఆర్ రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్, నథింగ్, ఇండిపెండెంట్. ది ఎలక్షన్ లా విల్ బి అప్లైడ్ యూనిఫామ్లీ ఎవ్రీబడి. ఎలక్షన్ అబ్జర్వర్స్ వస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ అంటే హార్డ్లీ 4-5 డేస్ అబ్జర్వర్స్ వచ్చేస్తారు. నామినేషన్ స్టార్ట్ అయ్యే టైం కల్లా వచ్చేస్తారు. మీకు అందరికి తెలుసు, గుంటూరు జిల్లా అనేది ఎక్స్పెండిచర్స్ చేసుకుంటూ జిల్లా అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తూ ఉంటుంది. అదేవిధంగా లాట్ ఆర్డర్ చేసుకుంటూ జిల్లా అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఎన్నికల ప్రక్రియ అనేది ఒక ఛాలెంజ్గా ఎన్నికల కమిషన్ భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈరోజు ఎలక్షన్ టీమ్ అంతా ఇక్కడ రావడం ఒక మంచి శుభపరిణామం. ఈరోజు మనం ఏదైతే నేర్చుకోబోతున్నామో, ఏదైతే విషయాలు తెలుసుకోబోతున్నామో అది నెక్స్ట్ 1 మంత్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దయచేసి ఎవరు కూడా నిద్రపోవడం అనేది ఏదంటే దాన్ని పట్టించుకోవడం అనేది దయచేసి చేయద్దు. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో హ్యావ్ ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఆల్సో. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మీటింగ్, ఎందుకంటే అందరు కూడా క్రైమ్ స్క్వాడ్ మెంబర్స్ వచ్చారు, ఎస్ఎస్ టీమ్ మెంబర్స్ వచ్చారు, వీడియో టీమ్ టీమ్, వీడియో సర్వేలెన్స్ టీమ్, అకౌంటింగ్ టీమ్ అందరూ వచ్చినారు. సో మొత్తం టోటల్ ఎన్నికలు జరిపేదంతా కూడా మనమే. సో జిల్లాలో మనము అందరం కూడా కరెక్ట్గా ఉద్యోగం చేస్తే చాలా ప్రమాణంగా ఎన్నికలు జరపవచ్చు. కేవలం ఒక నెల టైం మాత్రమే ఉంది. ఈ ఒక నెల వ్యవధిలో ముఖ్యంగా క్రైమ్ స్క్వాడ్స్ తర్వాత ఎస్ఎస్టీస్ చాలా గణనీయమైన రిజల్ట్ చూపించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు మనకు అన్ని చూస్తే అన్ని నీతి ఫిగర్స్ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అయితే ఇందులో ఒకటి ఏంటంటే ఈ 1 మంత్ తర్వాత ఈ పార్టీ రాబోతుందా ఆ పార్టీ రాబోతుందా అనేది మనసులో పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో మనము ముందుకు పోలేదు. దయచేసి అటువంటి ఏదైనా వదిలేసేసింది ఏం పర్లేదు. ఎందుకంటే చాలా ఎలక్షన్స్ చూసినప్పుడు గట్టిగా ఉద్యోగం చేసింది ది సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే కలెక్టర్ గారు అండ్ డిఓ అలాగే మన రూరల్ ఎస్పీ గారు కమ్యూనికేట్ చేశారో ద సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మై సైడ్. ఒక బృందంగా ఒక టీమ్గా ఇక్కడ పనిచేయాల్సి ఉంటుంది. వెహికల్స్ చెక్కింగ్స్లో కానీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్లో కానీ, ఎస్ఎస్టీలో కానీ, లేకపోతే క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేయడంలో కానీ, అండ్ రెస్పాన్స్ టైం మనకి చాలా అనామలస్ కాల్స్ వస్తాయి. అది జరుగుతుంది సార్, ఇది జరుగుతుంది సార్, ఇలా మనం ఇట్లా రిపీటెడ్గా కాల్స్ వస్తే దాన్ని కొంత
ఒక డజన్ కాల్స్ ఒక 20 కాల్స్ వచ్చిన తర్వాత ఎట్లాంటి కామన్ కానీ వస్తుంటాయి అన్న ఒక ధోరణి ఏర్పడుతుంది. అట్లాంటిది ఎక్కడ రాకూడదు మనకి. అండ్ డౌన్ టు ది లైన్ నాట్ ఓన్లీ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఆర్ ఎడిషన్ ఎస్పి ఆర్ ఎస్పి కింద పనిచేసే కానిస్టేబుల్ విఆర్ఓ గారు వాళ్ళ మధ్య ఎస్ఎస్ఓ వీళ్ళ మధ్య సహకారం ఉండాలి. ఎప్పుడు కూడా ఒక పోలింగ్ స్టేషన్ లెవెల్లో ఒక బూత్ లెవెల్లో పోలింగ్ స్టేషన్ లొకేషన్ స్థాయిలో సహకారం అనేది చాలా ఇంపార్టెంట్. రైతులను ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆదుకునే చర్యలు తీసుకోవడం లేదని, రైతులకు ఏర్పడే నష్టాన్ని తీర్చే బాధ్యతను తీసుకున్న రాజకీయ పార్టీకి రైతులు ఓటు వేయాలని, అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంత లంకభూములకు రైతువారి పట్టా ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వై కేశవరావు డిమాండ్ చేశారు. సోమవారం గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కొత్త కొత్త పథకాలను తీసుకొచ్చి ప్రచారంలోకి పెట్టి ఎన్నికలకి ఓట్లు అడిగే దానికి వస్తూ ఉన్నాయి. కానీ రైతు సంఘం గత 5 ఏళ్ల నాడు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేశారో చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఆ రోజున స్వామినాథన్ కమిషన్ రిపోర్టు ప్రకారం మద్దతులను కల్పిస్తామని చెప్పారు, కల్పించలేదు. రైతాంగాన్ని గాలికి వదిలేశారు. ఫలితంగా రైతాంగం 10 లక్షల కోట్ల రూపాయలు డ్యూటీ చేయబడ్డారు. ఆ విషయాన్ని మభ్యపరిచి ఇప్పుడు ఎకరానికి 6,000 ఇస్తామని ఒక ఆయన, 9,000 దానికి కల్పిస్తామని ఒక ఆయన రంగం మీదకి వచ్చారు. ఇది కరెక్ట్ కాదు, ఇవ్వండి. కానీ అసలు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో స్వామినాథన్ కమిషన్ రిపోర్టు ఇప్పుడైనా ఏం చేస్తారో చెప్పాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి. అట్లాగే రుణముక్తి చేస్తామని ప్రకటించారు, ఆత్మహత్యలు నిరోధిస్తామని చెప్పారు. మరి రుణాలు ఈ రోజున సమగ్ర బాగా పెరిగిపోయి ఉన్నాయి. ఆ రుణ విమోచన చట్టం కేరళలో ఏదైతే చట్టం ఉందో అటువంటి చట్టాన్ని అన్ని రాష్ట్రాలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ, అట్లాగే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంటలు నష్టపోతూ ఉంటే 2010లో భూపేంద్ర సింగ్ కూడా కమిషన్ వేస్తే ఆనాడే 10,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన చెప్పాడు. కానీ ఇప్పటికీ దాన్ని అమలుపరచలేదు. ఇప్పుడు 8,000 ఇస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల నాడు 10,000 ఇవ్వమని చెప్తే ఇప్పుడు రేట్ల ప్రకారం ఎంత ఇవ్వాలో దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది, అమలు జరపాల్సిన అవసరం ఉందని చెప్తాను. అట్లాగే పంటల బీమా పథకం ఎన్ని ప్రయోగాలకే ఉందో తప్ప రైతాన్ని ఆదుకునేటట్టుగా లేదు. పంటల బీమా పథకాన్ని గ్రామం యూనిట్గా అమలు పరచాలని, రైతు కమతాల యూనిట్గా అమలు పరచాలని, ప్రతి జిల్లాలో పంటల బీమా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను. అట్లాగే భూసేకరణ చట్టాన్ని చూట్లు పొడిచి అమలు లేకుండా చేశారు. ఏదైతే 2013 భూసేకరణ చట్టం ఉందో ఆ సవరణలన్నీ ఉపసంహరించి ఆ చట్టాన్ని యథాతంగా అమలుపరచాలి అని చెప్పి రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అట్లాగే పంటల కొనుగోలుకు ప్రభుత్వ ఏజెన్సీలన్నింటినీ కూడా రంగంలోకి దింపి కొనుగోలు చేయడం ద్వారా మాత్రమే పోటీ మార్కెట్ను సృష్టించి రైతాంగానికి మద్దతు ధర ఇవ్వగలిగితే అట్లా అవసరమైనటువంటి చట్టాల వాగ్దానాలన్నీ ఈ ఎన్నికల్లో పొందాలి. అందుకు అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకురావటం కోసం రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాం, కరపత్రాలు ఇస్తూ ఉన్నాం. అట్లా వేసిన వాళ్ళకే ఓట్లేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తూ ఉన్నాం. ఇప్పటికే వామపక్షాలు ఈ గుంటూరులోనే ఒక రైతు సదస్సు జరిపి ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళిక రూపొందించినవి. అట్లాంటి ప్రణాళిక వైపు రైతాంగాన్ని దాని అమలుకు పోరాటం సాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో పల్నాడు ప్రాంతంలో మహిళలకు చిన్నపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు ప్రాంతంలో లైంగిక దాడికి గురి అయిన చిన్నారిని పరామర్శించేందుకు ఆమె సోమవారం జీజీహెచ్కు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 5 సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించడం జరిగిందని, అతన్ని అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని, మరలా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా తగిన అవగాహన సదస్సులు ఏర్పాట్లు చేయాలని ఆమె కోరారు. అది
నాలుగేళ్ళ అవతల అతను ఉంటాడు, తాతానే పిలుస్తుంది ఇలా. మరి ప్రాంతాల్లో ఏంటో మరి తాతలంతా కలిసి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ మనవరాలతో ఆడుకుంటుంది పాప. ఆ మనవరా వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అతను ఎంఐ మీద అటెంప్ చేశాడు, చేసి వాస్తవం చిన్న పాప కాబట్టి అప్పుడే వాళ్ళమ్మ విశ్వశాంతి వాళ్ళ మదర్ వాళ్ళని ఎత్తుకుంటాక వెళ్ళింది. లోపలికి వెళ్ళి తలుపు చూసేటప్పటికి అమ్మలపైన అతను ఉన్నాడు. వెంటనే ఆ పిల్ల ఏడ్చి వాళ్ళమ్మను గౌరవించుకుంది. ఏమేమో వాడిని కొట్టడానికి ప్రయత్నం చేసింది వాళ్ళ తల్లి. వాళ్ళు పారిపోయాడు. కాస్త మాట్లాడాను డిఎస్పీ గారితో, వాళ్ళతో మాట్లాడాను. రాజుకి తెలిసింది ఎవరనేది ఐడెంటిఫై చేశారు. కస్టడీలో తీసుకున్నారు, అరెస్ట్ చూపిస్తారండి, సాయంత్రం లోపల అరెస్ట్ చూపిస్తారు. నాకు నేను సాయంత్రం తెలిసింది ఆచార్యాలు వెళ్దాం వెళ్దామని లోపల ఇక్కడ తీసుకొస్తున్నామని చెప్పారు. సరే మార్నింగ్ ఏం జరిగిందో చూసి, ఎందుకంటే ఒకదాని స్పష్టత లేదు, ఎట్లా జరిగింది అంటే తెలిసిన తర్వాత మనం మాట్లాడితే బాగుంటుంది అని ఉద్దేశంతో ఆగాను. రెండో కేసు ఏంటంటే వీళ్ళు పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఇదంతా ఉంది అమ్మాయి, చాలా అయోమయంగా ఉంది ఆమె చెప్పేది. అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయింది అమ్మాయికి. అక్కడ వీళ్ళ వాళ్ళకి చెప్పింది ఏంటంటే దెబ్బ తగిలి పుల్లగుచ్చుకుంది అని చెప్పింది ఆ పాప. ఇక్కడ వేరుగా ఉంది. ఎందుకు ఇట్లా చెప్తున్నామంటే అక్కడ వాళ్ళు ఎవరో బెదిరించారంటుంది ఆ పాప. మరి తల్లిని నువ్వైనా కనుక్కొని నాకు కూడా చెప్పలేదు అంటున్నారు. కాబట్టి అక్కడ ఎట్లా ఎందుకు చెప్పారు, ఇక్కడ ఎందుకు అట్లా చెప్తున్నారు, అది ఎంక్వైరీ వేస్తామండి. వాళ్ళు ఉన్నారు ఆఫీసు నుంచి, మెడల్ కమిషన్ ఆఫీస్ నుంచి, అలాగే సఖీ నుంచి, అలాగే మీడియా ఆఫీస్ నుంచి, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఒక ఐదారుగురు పంపిస్తాను. పంపించి అమ్మాయి క్లాస్మేట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసి ఆ తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ నేను ఇస్తానండి మళ్ళీ చూడడానికి. ఎందుకంటే ఇది స్పష్టత లేదు కానీ, స్పష్టత ఉన్నట్టయితే ఖచ్చితంగా దీని మీద ఉండేది. మరి కొంత నమ్మశక్యంగా కానీ విషయాలు కూడా ఉన్నాయి. అవతల చాలా చిన్నపిల్లలు కాబట్టి ఎంతవరకు సాధ్యం అయితే ఆ మొదట ఎందుకు అట్లా చెప్పారు, వీళ్ళ తల్లిదండ్రులు కానీ అమ్మాయి కానీ అదే చెప్తే ముందు మాట్లాడలేదు. మరి మొట్టమొదటి వాళ్ళ చెప్పొచ్చు కదమ్మా అంటే వాళ్ళు భయపెట్టారు అందుకని చెప్పలేదు అంటుంది. తల్లిని మీరు మీరైనా కనుక్కొని చెప్పాలి కదా అంటే అప్పుడు దాని స్పష్టత ఎందుకంటే వస్తూ ఉంటుంది. అదే పక్కన పెట్టట్లేదు, చాలా సీరియస్ విషయం అది కూడా. ఎంక్వైరీ చేసి ఆ తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. విద్యార్థుల్లో పోటీతత్వం చాలా అవసరం అని, అప్పుడే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎస్ఎస్ఐ జిల్లా కార్యదర్శి మనోజ్ సూచించారు. సోమవారం గుంటూరు బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఎఫ్ఐ నేతలు మాట్లాడారు. గత కొద్ది రోజుల క్రితం ఎస్ఎఫ్ఐ యూటీ ఎస్జేఈ ఆధ్వర్యంలో మున్సిపల్ స్కూల్స్ విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థులకు మెమోటోస్ ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలో ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ అవుతుంది. అలా రాబోయే రోజుల్లో మీ చదువులు మీరు చదువుతూ మంచి ఉన్నత స్థానాల్లో పడుగులు వేస్తూ ఎస్ఎఫ్ఐ లాంటి ఒక మంచి సంఘం ఉపయోగార్థం. ఫిబ్రవరి నెలలో ప్రజ్ఞా వికాసం మోడల్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఆ మోడల్ టెస్ట్లో ఎవరైతే మొదటి 10 స్థానాలు బహుమతులు వచ్చినా వాళ్ళకి ఈరోజు బహుమతులు ప్రధానత్వం ఎస్హెచ్ఓలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ నెల 18వ తారీఖున జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థులందరికీ ముందుగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు రాసేటువంటి విద్యార్థులు ఎగ్జామ్ రాసేటువంటి 10వ తరగతి విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఒక లక్ష్యం వైపు మీరు వెళ్ళేదానికోసం 18వ తారీఖు నుంచి మొదలయ్యేటువంటి పరీక్షల్ని ఫ్రీగా స్వేచ్ఛగా రాయాలనేటువంటి ఎస్ఎఫ్ఐగా పిలుపునిస్తున్నాం. ఇదే సందర్భంలో విద్యార్థులకి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ను కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్లో కల్పించాలనేటువంటి ఎస్ఎఫ్ఐగా కోరుకుంటూ, ఈ యొక్క బహుమతుల ప్రధానోత్సవంలో విజేతలకు ఈరోజు బహుమతి ప్రధానం అందించడం జరుగుతుంది. కాబట్టి విజేతలందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో వీళ్ళందరూ మంచి లక్ష్యాలు సాధించడం కోసం, విద్యారంగ అభివృద్ధి కోసం, సమాజ అభివృద్ధి కోసం ముందుకు రావాలనేటువంటి ఎస్ఎఫ్ఐగా పిలుపునిస్తున్నాం. ఈ ఆధ్వర్యంలో జరిగిన ప్రజ్ఞా వికాసం పరీక్షలో బహుమతి పొందిన వాళ్ళకి ఈరోజు బహుమతి ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. వారందరికీ ముందుగా శుభాకాంక్షలు. యూటీఎఫ్ తరఫున కేవలం ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలే కాకుండా విద్యారంగానికి సంబంధించిన అనేక సమస్యల మీద యూటీఎఫ్ పనిచేస్తూ ఉంది.
విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి పరీక్షా విధానం, సిలబస్, అలాగే పాఠశాలల యొక్క తీరుతెన్నుల మీద కూడా యూటీఎఫ్ గత కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటిది తెలుసు. ఈ రోజున యూటీఎఫ్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా 20 సంవత్సరాల నుంచి తయారు చేసి విద్యార్థులకు అందిస్తూ ఉన్నాం. విద్యార్థులందరూ కూడా వాటిని ఉపయోగించుకునే విధంగా కూడా ఉన్నది. పాఠశాలల్ని మరింత స్ట్రెంగ్తెన్ చేయడం, ప్రభుత్వ పాఠశాలల్ని మరింత స్ట్రెంగ్తెన్ చేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని కూడా కోరుకుంటున్నాం. విద్య అందరికీ అందుబాటులో ఉండడం ఈ దేశ భవిష్యత్తు నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల విద్యార్థులందరూ మంచిగా చదివి దేశ భవిష్యత్తు నిర్మించే విధంగా తయారు కావాలని, క్రమశిక్షణ కలిగి నైతిక విలువలు కలిగినటువంటి భావితరంగా వారు తయారు కావాలని యూటీఎఫ్గా కోరుకుంటూ ఉన్నాం. కె నాగమల్లేశ్వరరావు, యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ, గుంటూరు జిల్లా. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీతో పాటు ఇవ్వాల్సిన హామీలను కూడా అమలు చేశారని టీడీపీ నాయకులు మద్దాలి గిరిధర అన్నారు. సోమవారం గుంటూరు నాస్ సెంటర్లో సెంట్రల్ ప్లాజాలో టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, పొలిటికల్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణ హాజరయ్యారు. సదస్సు సభకు అధ్యక్షత వహించిన గుంటూరు తూర్పు ఇంటర్ నన్ను బాగా వెల్కమ్ చేసి సపోర్ట్ చేసి గెలిపించిన దానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2014లో ఎలక్షన్ ముందు మన రాష్ట్రం బైఫికేషన్ ఎంత అన్యాయంగా జరిగిందో మీరు అందరూ చూశారు. మన సీమాంధ్ర నాయకులందరూ సమైక్యాంధ్ర అని పోరాడుతూ ఉంటే మనం ఒకవేళ బైఫికేషన్ జరిగితే ఎంత చేయాలా, ఏం చేయాలా డిస్కషన్ కూడా లేకుండా నెగోషియేషన్ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే నెగోషియేషన్కి వెళ్తే బైఫికేషన్కు ఒప్పుకున్నట్టు ఉంటుంది, మన కేస్ వీకెన్ అవుతుంది అనుకుని మనం సమైక్యాంధ్ర గురించి పోరాట చేస్తాము. కానీ కేసీఆర్ తెలంగాణలో ఉండి ఆయన ఢిల్లీలో అందరినీ కలిసి అందరితో మాట్లాడి బైఫికేషన్ చేస్తే ఇట్లాగ చేయాలని అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీని నమ్మించి మీరు బైఫికేషన్ చేయండి, ఇట్లాగ చేయండి, బైఫికేషన్ యాక్ట్లో కూడా వాళ్ళ తెలంగాణకి ఎంత అడ్వాంటేజ్ తీసుకోవాలో అంత అడ్వాంటేజ్ తీసుకొని నమ్మించి చేయించారు. మీరు బైఫికేషన్ చేస్తే ఎలక్షన్ తర్వాత మా పార్టీ కాంగ్రెస్తో కలిపేస్తామని కూడా హామీ ఇచ్చారు. అంటే దాంట్లో హైదరాబాద్ కామన్ క్యాపిటల్ ఉన్నా కూడా 70% రెవెన్యూ హైదరాబాద్, అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 70% ఆఫ్ ద రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నది కాబట్టి రెవెన్యూ మొత్తం తెలంగాణకి వెళ్ళిపోయింది. దాంట్లో ఒక షేర్ కూడా రాలేదు మనకి. పేటకు చెందిన ప్రేమచంట సోమవారం గుంటూరు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. రామారావు, జెబిన్ ఇరువురు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇష్టం లేకపోవడంతో వారు సోమవారం గ్రీవెన్స్ సెల్లో పోలీసులను ఆశ్రయించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మాకు తల్లిదండ్రుల నుండి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఏం చేస్తారండి? పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. మా అమ్మ నాన్న ఒప్పుకోలా, వీళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. ఇద్దరం కలిసి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు మాకు ప్రొటెక్షన్ కావాలి, మా నాన్న చంపుతాడు. ఎలా పరిచయం అర్థం?
నాకు డిగ్రీలో నుంచి పరిచయం, 4 ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటున్నాను. నాన్న బిజినెస్ కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేశారా? మరి కంప్లైంట్ చేశాము మా నాన్నకి క్యాష్ ఇచ్చి. తినేమో క్రిస్టియన్, నేను ముస్లిం, పెళ్ళి ఒప్పుకోలా. అబ్బాయి కావాలంటే అబ్బాయి, మా ఫ్యామిలీ అందరినీ. నేను ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. బెదిరిస్తున్నారా మిమ్మల్ని? పిన్ని చేసుకుంటానని చెప్పాను, నార్మల్గానే చెప్పాను. ఒప్పుకోలేదు. అబ్బాయి కావాలంటే వాళ్ళ ఫ్యామిలీ అందరినీ బయట తీసుకొచ్చి బజార్ ఇచ్చి చంపేస్తాను అందరినీ. శనివారం చేసుకుంటాం. మీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయమ్మా పెళ్లి చేసుకున్నట్టు? ఫోటోస్ ఉన్నాయి. లైఫ్లో సెటిల్ అయ్యాక జాబ్ వచ్చి పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో అమ్మాయి సంబంధాలు తీసుకున్నాను. అమ్మాయి మా ఫ్యామిలీ గురించి వాళ్ళ చెప్పేసి అయితే వేరే క్యాస్ట్ అవడం వల్ల, మా తక్కువ క్యాస్ట్ అవడం వల్ల వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. తక్కువ బాగా అబ్బాయిని ఒకసారి ఇంటికి తీసుకొచ్చి మాట్లాడింది అన్న కానీ చంపేస్తాం వాడు ఇక్కడికి వస్తే, వాళ్ళ ఫ్యామిలీని నిలబడేస్తాం ఇలా వాళ్ళని బెదిరించారు. దాంతో వీళ్ళన్నోళ్ళు మహారాష్ట్రలో ఉంటారు. వాళ్ళందరికీ 8 మంత్స్ బ్యాకే తెలుసు మేడం, మా మేడం ఆయన ఒప్పుకోలేదు. ఆయన కూడా సేమ్ వేరే క్యాస్ట్ని ఒప్పుకోలేదు. వాళ్ళు వచ్చి అమ్మాయిని బంధించబోతున్నారని తెలిసి అమ్మాయి నాకు మెసేజ్ చేసింది అన్నమాట. వచ్చి నన్ను తీసుకెళ్తే ఇక్కడే ఉన్నాను చంపేస్తారు, నేను ఉంటాను ఇక్కడ అని చెప్పేసింది. సో అమ్మాయి బయటకు వచ్చేసి నేను తీసుకొచ్చాను. అమ్మాయి తన ఇష్టపూర్వకంగా వచ్చాను. మేము విజయవాడ వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నాం శనివారం. మాకు మేము దేవుడి సాక్షి పెళ్లి చేసుకున్నాం. మా ఎవరు పెళ్లి మా పెళ్లికి సాక్షి ఇవ్వాలి. 2019 ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు సీఎం అవడం ముస్లిం మైనార్టీలకు చారిత్రాత్మక అవసరమని టీడీపీ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎండీ హిదాయిత్ అన్నారు. సోమవారం గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని క్యాపిటల్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత కేసీఆర్ బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అని ఆరోపించారు. ఇప్పుడే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటం కోసం విశేషమైనటువంటి కృషి చేయడానికి కార్యాచరణ రూపొందించుకోవటం కోసం ఇవాళ గుంటూరులో మేము సమావేశం అవటం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల విశేషమైన ప్రభావితం కావటానికి మాకు 2 కారణాలు కనబడుతున్నాయి. 1, ఈ 5 సంవత్సరాలలో ఈ రాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మైనారిటీ సమాజం కోసం, అభివృద్ధి కోసం బడ్జెట్ను కేటాయించిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2,800 కోట్ల రూపాయలు 4 సంవత్సరాలలో ముస్లిం సమాజం సంక్షేమం కోసం మన ముఖ్యమంత్రి గారు కేటాయించారు. బడ్జెట్ను కేటాయించడమే కాకుండా పథకాల రూపకల్పనలో కూడా ఎంతో పారదర్శకతను పాటించారు. ప్రతి పేద ముస్లిం మైనారిటీ కుటుంబానికి నెలకు ప్రభుత్వం నుంచి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందేలా విధానాన్ని రూపొందించుకొని మన కార్యక్రమాలు తీసుకున్నారు. NTR విద్యున్నతి పథకంలో భాగంగా ఉన్నత విద్యను సునాయాసంగా ఉచితంగా మైనారిటీ విద్యార్థులు చదువుకునే విధంగా రూపకల్పన చేశారు. విదేశీ విద్యున్నతి పథకంలో భాగంగా విదేశాలకు కూడా వెళ్ళి మైనారిటీ యువకులు ఎక్కువ శాతం చదువుకునే అవకాశం కల్పించారు. అదేవిధంగా దుల్హన్ కానివ్వండి, మసీదుల్లో గౌరవ వేతనం కానివ్వండి, హజ్ హౌస్ను నిర్మించడం కానివ్వండి, ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ గతంలో ఎన్నడూ కూడా ఇంతటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మైనారిటీ సమాజం కోసం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మైనారిటీ సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో ఈ దేశానికి ఆదర్శవంతంగా ఉంది. ఇది ఒక అంశం అయితే, 2వ అంశం, దేశానికి నరేంద్ర మోడీ ఒక ఫాసిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి ప్రధానిగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద కుట్రలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీని గద్దెదించడం కోసం మన ముఖ్యమంత్రి రాజీ లేని పోరాటం చేస్తున్నారు. ఈ అంశం కూడా మైనారిటీ సమాజానికి ఎంతో నచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల అధికారులకు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్. రైతులను ఆదుకునే పార్టీకే ఓటు వేయాలి, రైతు హక్కుల పోరాట సంఘం. చిన్నారులపై లైంగిక దాడి.
ఇలాంటి పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. నన్నపనేని రాజకుమారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.